ప్రభునందు ప్రియులైన మీకందరికీ మన ప్రభు రక్షకుడైనసుక్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఎత్నే ఇన్స్టిట్యూట్ ద్వారా జరుగుతున్నటువంటి గ్లోబల్ తెలుగు చర్చెస్ కాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం ఈ సమయంలో ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి తెలియజేయబడినటువంటి కొన్ని సాదృశ్యాలను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మాట ద్వారా తెలియజేసేటువంటి ఏదైనా ఒక విషయాన్ని దాని భావాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేయడానికి దాన్ని కళ్ళ కట్టినట్లుగా వివరించడానికి ఉపయోగించే మాధ్యమాన్ని సాదృశ్యం అని అంటాం అనమాట యేసుక్రీస్తు ప్రభు వారి బోధనలు కూడా చాలా వరకు సాదృశ్య రూపకంగానో ఉపమాన రూపకంగానో ఆయన బోధించడాన్ని మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయమైన సంఘాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సాదృశ్య రూపకంగా బైబిల్లో వివరించడం జరిగింది బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి దాదాపుగా తొంభై ఆరు సాదృశ్యాలు చెప్పబడినవి అని పాల్ మినియర్ అనేటువంటి ఒక క్రైస్తవ గ్రంథకర్త ఆయన రాసినటువంటి ఇమేజెస్ ఆఫ్ చర్చ్ అనే పుస్తకంలో తెలియజేశారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి రాయబడినటువంటి సాదృశ్యాలలో ముఖ్యమైనటువంటి ఒక ఐదు సాదృశ్యాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి సాదృశ్యం కాపరి గొర్రెలు యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైన పరిచర్య చేస్తున్న ఆ రోజుల్లో ఆయన పరిచర్య చేస్తున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దాదాపుగా చాలా వరకు గొర్రెల్ని పెంచడం అనేది ఒక సాధారణమైనటువంటి వృత్తిగా ఉండేదనమాట వాళ్ళకి సంఘాన్ని గురించి స్పష్టంగా తెలియజేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభు కాపరి గొర్రెలు అనేటువంటి సాదృశ్యాన్ని యోహాన్స్ వార్త పదవ అధ్యాయంలో వివరించడాన్ని మనం చూస్తాం గొర్రెలను కానీ మనం గమనిస్తే అవి నడిపించడానికి ఒక కాపరి లేకపోతే వాటంతటా అవి నడవలేని అమాయకపు జీవులు అనమాట పొంచి ఉన్న ప్రమాదాలను కనిపెట్టడం పసిగట్టడం వాటి నుండి తప్పించుకోవడం తెలియక దోపిడీలకు మరణానికి ప్రమాదాలకు అనేక సందర్భాలలో గురయ్యేటువంటి సాధు జీవులు గొరెలు వాటిని నడిపించడానికి ఒక సరైనటువంటి కాపరి చాలా అవసరం ఈ రోజున సంఘం కూడా అంతే లోకము శరీరము సాతానుగాడి ప్రమాదకరమైనటువంటి ఉచ్చలలో బంధింపబడి మరణానికి సమీపంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే గొర్రెల మందను కాయడానికి ఒక మంచి కాపరి ఎలా అవసరమో అలాగే సంఘాన్ని కూడా సరైన విధంగా నడిపించడానికి మంచి కాపరి అయిన క్రీస్తే అవసరం ఆయనే మంచి కాపరి అని తన మందను ప్రమాదాల నుండి మరణం నుండి కాపాడడానికి తన ప్రాణాన్ని సైతం పెట్టినటువంటి మంచి కాపరి అని యేసుక్రీస్తు ప్రభు తనని గురించి తాను తెలియజేశారు కాబట్టి ఆయన మంద అయినటువంటి సంఘం కాపరి అయిన ఆయన మాట వింటూ ఆయన మాటకు లోబడి ఆయన అడుగుజాడల్లో ఆయన కాపరత్వం కింద ఆయన వెంబడి నడవాల్సిందే కానీ ఏ విధమైనటువంటి మనుషుల తెలివితేటలతో కానీ ధనంతో కానీ సంగీతంతో గాని వేరే ఏ ఇతర ఆకర్షణలతోనూ నడిపింపబడ్డానికి వీల్లేదు అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది అది నిజమైనటువంటి సంఘ విధానం కాదు అది చాలా ప్రమాదకరమైన విషయం అని మనం గమనించాలి ఆయన ప్రాణం పెట్టి సంపాదించినటువంటి సంఘం ఆయన ద్వారా మాత్రమే నడిపింపబడాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఈ సాదృశ్యం ఉపయోగించబడింది అని మనం గమనించాలి రెండవ సాదృశ్యం కుటుంబము అని తెలియజేయబడింది కుటుంబ వ్యవస్థ గురించి మనందరికీ సాధారణంగా తెలుసు తండ్రి కుటుంబ యజమానిగా ఉండి కుటుంబ పోషణ పాలన చూస్తూ ఉంటారు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ తండ్రి నడిపింపు కింద ఐక్యమత్యంగా ఒకే కుటుంబంగా ప్రేమానురాగాలతో వర్ధిల్లుతూ ఉంటారు సంఘాన్ని కూడా గలతీ ఆరు పది నాలుగు ఆరు మూడు ఆరు వచనాల్లో కానీ గమనిస్తే సంఘం అనేది దేవుని ఇల్లని సంఘం అంతా కూడా దేవుని పిల్లలం అనే మాట పౌలు చాలా స్పష్టంగా చెప్పడాన్ని మనం గమనిస్తాం మనం ఆయన పిల్లలమైతే మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని తప్పకుండా పోషిస్తాడు కదా సంఘం ప్రతి అవసరత కొరకు పరలోకపు తండ్రి అయిన ఆ కుటుంబం యొక్క తండ్రి యజమానుడైనటువంటి క్రీస్తు పైన మాత్రమే ఆధారపడాలి కాబట్టి మన అవసరతలు ఏమైనా కావచ్చు మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన వాడు మనల్ని పోషించేవాడు మనల్ని పాలించేవాడు మన మంచి పరలోకపు తండ్రి మాత్రమే ఆయన పిల్లలంగా సంఘంగా ఉన్నటువంటి మనం ఏ విధమైనటువంటి వర్ణ వర్గ లింగ ఆర్థిక భేదాలు తారతమ్యాలు లేకుండా మనందరం ఒక తండ్రి పిల్లలం ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి రక్త సంబంధీకులం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని సమస్త వ్యత్యాసాలని విడిచిపెట్టి పరలోకపు తండ్రి యాజమాన్యానికి మనల్ని మనం లోబర్చుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన పిల్లలంగా క్రీస్తు యాజమాన్యం క్రింద జీవించాలి ఆయన ఒకే కుటుంబంగా ఆయనే యజమానిగా సంఘం ఉండాలి అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేయడానికి ఈ సాదృశ్యం ఉపయోగించబడింది మూడవ సాదృశ్యం శరీరం అనే మాట ఉపయోగించబడింది అనేకమైనటువంటి అంతర్గత బహిర్గత అవయవాల కలయకే శరీరం శిరస్సు ఈ శరీరానికి ప్రధానమైంది అనేకమైనటువంటి అవయవాలు ఉన్నప్పటికీ కూడా శరీరం అంతా ఒకటే సంఘము అనేది కూడా అనేక మంది వ్యక్తులు ఉన్నప్పటికీ వీరందరూ ఒక శరీరానికి చెందినవారు శిరస్సు క్రీస్తు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా గమనించగలం ఏ విధంగా శరీరంలో ఒక అవయవం వేరుగా ఉండి మనుగడ సాధించలేదో అదేవిధంగా ఏ వ్యక్తి కూడా సంఘానికి వెలుపల ఉండి క్రైస్తవుని గాను క్రీస్తు శిష్యుని గాను మనుగడ సాగించడం అనేది అసాధ్యమైనటువంటి పని మనమందరం సంఘంగా ఏర్పరచబడిన తర్వాత ఏ ప్రాంతానికి చెందిన వారమైనా ఏ కులానికి చెందిన వారమైనా ఏ భాషకు చెందిన వారమైనా ఏ వ్యత్యాసం లేకుండా మనందరం కూడా ఒక శరీరం అనే విషయాన్ని గమనించి క్రీస్తే శిరస్సుగా ఉండాలి ఆయన మాటకు లోబడి ఐక్యమత్యంతో అన్ని పరిస్థితుల్లోనూ శరీర అవయవాల వలె మనం కలిసి ఉండాలి అనే విషయాన్ని మనకు స్పష్టంగా బోధించడానికి ఈ సాదృశ్యాన్ని ఉపయోగించడం మనం చూస్తాం నాలుగవ సాదృశ్యం మందిరం పాత నిబంధన కాలంలో ఇస్రాయేలు రాజ అయినటువంటి సొలోమోన్ ద్వారా దేవుడు ఒక మందిరాన్ని నిర్మింపజేసి ఇస్రాయేలీల మధ్యలో ఆ మందిరంలో నివాసం ఉండి ఆ మందిరంలో నుండే సాధారణంగా ప్రజల్ని దర్శిస్తూ ఉండేవారు ఆయన అక్కడ నివసించేవాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం ఇప్పుడు సంఘానికి వచ్చేసరికి సంఘమే ఆయన నివసించే మందిరం అనే మాట ఉపయోగించబడింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సంఘం అంటే కట్టడం కాదు దేవుని ప్రజలు మాత్రమే ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు పాత నిబంధనలో ఉన్నటువంటి మందిరం మహాపరిశుద్ధుడైన దేవుడు నివసించేటువంటి మందిరం కాబట్టి అదొక మహాపరిశుద్ధమైనటువంటి స్థలంగా ఉండేది ఈ రోజున దేవుడు సంఘం మధ్యలో నివాసం ఉంటున్నాడు అంటే తన ప్రజల మధ్యలో నివాసం ఉంటున్నాడు విశ్వాసుల మధ్యలో నివాసం ఉంటున్నాడు అంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని పరిశుద్ధమైన మందిరంగా మార్చబడ్డారు అని అర్థం ఈ స్థానిక సంఘమే ఈ సార్వత్రిక సంఘమే దేవుని పరిశుద్ధ మందిరముగా మార్చబడింది అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించగలం కాబట్టి సంఘంలో శరీరాశలు కానీ లోకం కానీ దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైన మరి ఏది ఉండడానికి వీల్లేదంతే సంఘం ఏ పాపం సహించకుండా ఆయన నివసించే పరిశుద్ధ మందిరమును పోలిందై ప్రత్యేక పరచబడినటువంటి జనాంగముగా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఈ సాదృశ్యం ఉపయోగించబడింది ఐదవ సాదృశ్యం ఆఖరిదిగా వధువు అనే సాదృశ్యం సంఘానికి పోల్చబడింది వివాహం ద్వారా ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఒకటిగా చేయబడతారు వివాహం అయిన తర్వాత భార్య తన స్థితిని అంతా విడిచిపెట్టి భర్తతో కలిసి భర్త ద్వారా కలిగేటువంటి ధన్యతలన్నింటినీ తన జీవిత కాలం వరకు అనుభవిస్తూ చివరి వరకు వారు ఒక కుటుంబంగా ఉంటారు సంఘము క్రీస్తు అనే పురుషునికి ప్రధానము చేయబడి పెండ్లి మహోత్సవం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిశుద్ధ కన్యకగా పోల్చబడింది ఇది స్త్రీ పురుషుల మధ్య జరిగే భౌతికమైన వివాహ సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నది కాదు కానీ క్రీస్తు ద్వారా సంఘానికి కలిగేటువంటి ధన్యతలను గురించి క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని గురించి స్పష్టంగా తెలియజేయడానికి ఉపయోగించబడినటువంటి సాదృశ్యం క్రీస్తు సంఘాన్ని తన వధువుగా ప్రేమించి నిష్కల్మషమైందిగా పవిత్రమైందిగా మహిమ కలిగిందిగా తన ఎదుట నిలబెట్టడం కొరకు తన ప్రాణమును సంఘం కొరకు అర్పించాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమించారో అనే మాటని స్పష్టంగా మనకు అర్థమవ్వడానికి వధువు భార్య అనే సాదృశ్యాన్ని ఉపయోగించడాన్ని మనం గమనించగలుగుతాం కాబట్టి ఆ ప్రధానం చేయబడినటువంటి కన్యకను పోలి ఉన్నటువంటి సంఘం నిష్కల్మషంగాను విశ్వాస సహితమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని గడుపుతూ ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధపరచుకోవాలి అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ సాదృశ్యం ఉపయోగించబడింది ఈ సాదృశ్యాల ద్వారా మనం ఏం గమనించగలం అనంటే సంఘము క్రీస్తుకు చెందింది సంఘం క్రీస్తుదే సంఘం క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు క్రీస్తు వలన ఏర్పరచబడింది క్రీస్తు ద్వారా నడిపింపబడుతుంది క్రీస్తును ఎదుర్కొనటకు సిద్ధపరచబడుతుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి సంఘము క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన దేవుని ప్రజలని ఆయన మందయని గుర్తించి సంఘాన్ని నడిపించేటువంటి నాయకుల దగ్గర నుండి బోధకులు కానివ్వండి సువార్థీకులు కానివ్వండి పరిచారకులు కానివ్వండి విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును ఎదుర్కొనుటకు విమోచింపబడిన జనాంగమని గుర్తుంచుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన కొరకు పిలువబడిన ప్రత్యేకింపబడిన ప్రజలని గ్రహించి ఆయన కొరకు మాత్రమే జీవించాలి అనే విషయాన్ని మనం గమనించాలి క్రీస్తు కొరకు కాకుండా క్రీస్తు పైన ఆధారపడి కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మన సొంత తెలివితేటలతో కానీ మన శక్తియుక్తులతో కానీ ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి అని ప్రయత్నం చేసినా సరే అది దేవుని పరిచర్య కాదు అది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయమని మనం గమనించాలి ఈ సాదృశ్యాల ద్వారా మనం గమనించే విషయం ఏంటంటే సంఘం క్రీస్తుకు చెందినది జీవము కలిగిన దేవుని ప్రజల సమూహమే సంఘం ఇది దేవునిది అనే విషయాన్ని మనం గమనించాలి వాక్యానుసారమైనటువంటి సంఘాన్ని గుర్చినటువంటి ఇంకా లోతైన అవగాహన కొరకు నమ్మకంగా లేఖనాలను పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు